హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో కొబ్బరి రసం వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి రసాన్ని. కొబ్బరి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొబ్బరి రసాన్ని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కప్పు కొబ్బరి పాలు తీసుకున్నానండి. కొబ్బరి పాలను ఎలా తయారు చేసుకోవాలంటే పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత వడకట్టి తీసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాలే ఈ కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టి రోట్లో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. మిరియాలు జీలకర్ర కొంచెం మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి నూరుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. మరొక గిన్నె తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి పల్పు అనేది తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి. చేతితో టమాటా ముక్కల్ని మెత్తగా నలిపి తీసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు ఇలా మెత్తగా నలిగే వరకు నలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని వేసి పక్కన పెట్టాలి. కొబ్బరి రసాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో 3 స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు వేసి కలుపుతూ తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దంచిన మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి, అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ రసాన్ని 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రసాన్ని ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదండి, 3 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. 3 నిమిషాల పాటు మరిగించి తీసుకున్నాం. ఇందులోకి కొబ్బరి పాలను తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత రసాన్ని ఎక్కువసేపు మరిగించకూడదండి. అర నిమిషం మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి, లేదంటే కొబ్బరి పాలు విరిగిపోతాయని గుర్తుంచుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసి, సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి రసం తయారైపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి.